నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంటలు నష్టపోతున్న రైతులకు ఇస్తున్న పరిహారం చాలా తక్కువగా రైతు పంట పెట్టుబడులకు వస్తున్న పరిహారానికి ఎంత మాత్రం సంబంధం లేకోకుండా దాన్ని ఒక పరిహాసంగా మార్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో జాతీయ పంటల బీమా పథకం తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కేంద్రం అమలు చేసే పంటల బీమా పథకాలు ఎంతో కొంత ఆసరాగా నిలిచేటివి రైతులు పంటలు నష్టపోతే వాళ్ళకి కొంత స్వాంతన చేకూరేది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవైలో ఒక నిర్ణయం తీసుకున్నాడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు పెద్దగా మేలు చేకూరదు కాబట్టి నేనే సొంతంగా వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని పెట్టి రైతులను ఇతోధికంగా ఆదుకుంటానని రెండు వేల ఇరవైలో గొప్పలు చెప్పాడు ఆ ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి నోడల్ ఏజెన్సీ కింద వ్యవసాయ శాఖను పెట్టారు మరి ఈ పంటల బీమా వైఎస్ఆర్ వాతావరణ ఆధారిత బీమా పరిహారం జాబితాలు చూస్తే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి కడుపు తరుక్కుపోతుంది లక్షల రూపాయలు పంట పెట్టుబడులుగా పెట్టి పంటలు పండక ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల జీవితాలతో వైఎస్ఆర్ పంటల బీమా రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటలు ఉంది ఉదాహరణకి నా నియోజకవర్గంలోనే డీర్యహల్ మండలంలో హులికల్ అనే ఒక విలే గ్రామంలో మొత్తం ఇరవై మందికి పంటల బీమా వైఎస్ఆర్ పంటల బీమా కింద అందిన పరిహారం ఎంతంటే మూడు వేల నూట నలభై ఎనిమిది రూపాయలు అంటే టమోటా నష్టపోయిన రైతులకు ఈ వైఎస్ఆర్ వాతావరణ పంటల బీమా పథకంలో ఇది ఉంది దీనికి టమోటా సమ్ ఇన్సూర్డ్ హెక్టార్కు ఎనభై వేల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తింపజేస్తున్నాము టమోటా పంట పెట్టుబడులను ఆధారంగా చేసుకొని అని ఒక ప్రకటన ఇచ్చారు అంటే హెక్టార్కు ఎనభై వేల రూపాయలు అంటే ఎకరాకు ముప్పై రెండు వేల రూపాయలు పంటను ఇన్సూర్ చేశారు వీళ్ళు మరి ముప్పై రెండు వేల రూపాయలు ఇన్సూరెన్ ఇన్సూర్ ఉన్న పంటకి ఇన్సూరెన్స్ ఉన్న పంటకి పరిహారంగా ఎంత రావాలా ఇరవై ఐదు వేలో లేదా ఇరవై ఎనిమిది వేలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్యలో రావాలా నా నియోజకవర్గంలో రెండు మండలాల్లో ఇప్పుడే చెప్పిన ఈ జాబితాలో ఉన్న ఈ దేహాల మండలంలో తీసుకొస్తే ఎకరాకు నూట ఇరవై మూడు రూపాయలు పరిహారం కింద అందించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లాగే పక్కనే ఉన్న బొమ్మనహాల్ మండలంలో పంటలు నష్టపోయిన టమోటా రైతులకు ఎకరాకు రెండు వందల పద్నాలుగు రూపాయలు పరిహారంగా అందించింది అంటే ఇట్లా చెత్త పరిహారాన్ని అందించడానికి కనీసం ఆ కుటుంబం అంతా కలిసి ఒక పూట భోజనం చేయడానికో లేదా మళ్ళా తిరిగి పంట పెట్టుబడి పెట్టుకోవడానికి పురుగుల మందు కొనడానికి కూడా సరిపోనంత అతి తక్కువ మొత్తం ఇచ్చే ఇచ్చేదానికి విజయవాడ నుంచి పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో వచ్చి పుట్టపర్తి నుంచి కళ్యాణదుర్గానికి హెలికాప్టర్ వేసుకొని వచ్చి ఎగురుకుంటూ వచ్చి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి పరిహారం చూస్తే రైతులు తీవ్రంగా బాధపడతా ఉన్నారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతుల ఆవేదన ఆగ్రహము ఏ విధంగా ఉందంటే నువ్వు ఇచ్చిన పరిహారం మడిచి నీ దగ్గర పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని ఒక ఐదు మంది రైతులు ఈ పరిహారం మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కి తిరుగుటపాలో పంపిస్తా ఉన్నారు నేను విజయవాడ వస్తానంటే మాకు అది పోస్టల్ ఖర్చులు ఎందుకన్నా నువ్వే పోయి తీసిపోయి ముఖ్యమంత్రికి చేర్చు అని ఇద్దరు ఈ డీడీలు నాకు ఇచ్చారు ఐదు మంది రైతులు ఒకవరికి వాళ్ళకు వచ్చిన మొత్తాన్ని తిరిగి ముఖ్యమంత్రికే పంపిస్తా ఉన్నారు ఒక ఆయన జోగులప్ప అనే రైతు తొంభై నాలుగు రూపాయలు డీడీ తీశాడు అట్లాగే పోలిరెడ్డి అనే రైతు ఇరవై మూడు రూపాయలు తనకొచ్చిన ఇరవై మూడు రూపాయలను తిరిగి ముఖ్యమంత్రిగా పంపిస్తా ఉన్నాడు ఇంకొక రైతు వసికేరప్ప అనే రైతు తనకొచ్చిన అరవై ఒక్క రూపాయలని తిరిగి ముఖ్యమంత్రికి పంపిస్తూ ఉన్నాడు అట్లాగే టీ గంగాధరప్ప అనే రైతు నూట ఎనభై నాలుగు రూపాయలు తిరుగుటపాలో ముఖ్యమంత్రికి సహా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నువ్వే పెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని పంపిస్తా ఉన్నాడు సి రాముడు అనే వ్యక్తి తొంభై తొమ్మిది రూపాయలు తనకొచ్చిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరుగుటపాలో ముఖ్యమంత్రి సహాయ నిధికి జగన్మోహన్ రెడ్డి మొహాన కొట్టమని నాకు ఇచ్చినారు రైతులందరూ కూడా ఇది దీన్ని పరిహారం అంటామా రైతుల జీవితాలతో ఆడుకోవడం కదా ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి పంటలు నష్టపోయిన రైతులు నీకు అంత చులకనగా కనిపిస్తా ఉన్నారా మీ నాయన పేరు పెట్టుకున్న ఒక స్కీమ్కి ఆత్మ క్షోభించదా ఇట్లాంటి పరిహారం ఇచ్చి రాజశేఖర రెడ్డి పేరు మీద నేను పరిహారం ఇస్తున్నానని చెప్పి ఇట్లాంటి గుట్ట పరిహారం ఇస్తే ఏ రైతు సంతృప్తి పడతాడు ఏ రైతును ఇది ఏ మేరకు ఆదుకుంటుంది ఇట్లాంటి చెత్త పరిహారం ఇవ్వడానికి హెలికాప్టర్లో అనంతపురం జిల్లాకు రావాలని అని నేను అడుగుతా ఉన్నా ఏం సమాధానం చెప్తాడు ముఖ్యమంత్రి అంటే ఇట్లా పనికిమాలనే పథకాలు పెట్టి ఉన్న పథకాలలో రావాల్సిన లబ్ధి కూడా రాకోకుండా చేస్తున్న ఒక చెత్త ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని నేను ప్రకటిస్తూ ఉన్నా ఎందుకు ఈ మాట అంటున్నానంటే రెండేళ్ళు వైఎస్ఆర్ వాతావరణ బీమా అమలు చేశాడు ఎవరికి సక్రమంగా బీమా మొత్తం రాలేదు మరి తప్పు తెలుసుకున్నాడో ఏమో ఈ సంవత్సరం మళ్ళా మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రవేశిస్తూ ఉండమన్నాడు ఇది ఉంటుంది అది ఉంటుందని చెప్పినాడు ఇందులో కొన్ని పంటలకు అందులో కొన్ని పంటలకు ప్రీమియం కడతామని చెప్తాడు మరి ప్రధానమంత్రి ఫసల్ బీమా ఈల్డ్ బేస్డ్ ఉత్పత్తి ఆధారంగా పరిహారం ఇచ్చే పథకంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటుంది వాతావరణ ఆధారిత బీమాని వైఎస్ఆర్ పంటల బీమా కింద మేము అమలు చేస్తామని చెప్తాను చిన్న ఉదాహరణ ఈ ప్రపంచంలోనే ఒక జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో మొనోక్రాప్గా వేరుశనగ పంటను అనంతపురం జిల్లా రైతులు పండిస్తారు రాష్ట్రం అంతా తీసుకుంటే గుజరాత్ ఎక్కువ కావచ్చు కానీ ఒక జిల్లా తీసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లానే అత్యధిక విస్తీర్ణంలో వేరుశనగ పంట పండే ప్రాంతంగా చరిత్రలో ఉంది దాదాపు పన్నెండు పదమూడు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వేరుశెనగను రైతులు పండిస్తారు గత సంవత్సరం అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా వేరైనా దాదాపు నాలుగున్నర ఐదు లక్షల ఎకరాల్లో పం వేరుశెనగ రైతులు పంటలు నష్టపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ వాతావరణ బీమా కింద ఎనభై రెండు వేల ఎనభై తొమ్మిది మంది రైతులకు అరవై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇచ్చాడు అరవై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లు అదే నీకు ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ఈల్డ్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఖరీఫ్ ట్వంటీ టూ ట్వంటీ కాటన్ పత్తికి ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది మందికి నలభై మూడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు వచ్చింది నిజంగా ఈ గ్రౌండ్నట్టు వేరుశనగాకు పరిహారం ఇవ్వాలంటే వెయ్యి కోట్లు రావాల వెయ్యి కోట్లు ఎక్కడ అరవై ఐదు కోట్లు ఎక్కడ ఇదే కాదు నాది రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తొలి సంవత్సరమే అంటే రెండు వేల పద్దెనిమిది ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన పద్దెనిమిది వందల కోట్ల రూపాయల్ని ఎగ్గొట్టి నాలుగేళ్ళైన రూపాయి కూడా ఇవ్వకోకుండా ఎగ్గొట్టి రైతుల్ని దారుణంగా మోసం చేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా నిలిచిపోతాడని నేను ప్రకటిస్తూ ఉన్నాను అసెంబ్లీ సాక్షిగా రెండవ సమావేశం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండవ సమావేశంలో ఇదే జూలై ఎనిమిదో తేదీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాట చెప్పాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్లో పంటలు నష్టపోయిన వ్యవసాయ ఉద్యానవన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిమిత్తం పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ రెండు నాలుగు కోట్లను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇట్లా ప్రకటనే ఇది ముఖ్యమంత్రి ప్రకటన అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రకటన ఈ ప్రకటనకు అవుతుంది ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర రైతులకు ఇవ్వాలి ఇవ్వలేదు ఈ పద్దెనిమిది వందల కోట్లలో ఒక్క అనంతపురం జిల్లాకే తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు రావాల దాదాపు ఆరు లక్షల యాభై వేల మంది రైతులకు తొమ్మిది వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు రావాల అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హామీనే నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఇంకా ఎన్నికల హామీలు నిలబెట్టుకుంటాడా ఎన్నికల సందర్భంలో చేసిన ప్రమాణాలు అమలు చేస్తాడా అత్యంత పవిత్రమైన అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనకే విలువ లేకపోతే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే చెత్తబుట్టల పాలైతే లక్షల మంది రైతులు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ గోడును ఎవరి దగ్గరికి పోయి మొరపెట్టుకోవాలి అంటే ఇంత మోసకారి ప్రభుత్వం ఇంత రైతు వ్యతిరేకి ప్రభుత్వంలో అన్నదాతలందరూ కూడా తీవ్రంగా అలమటిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు అప్పుల బాధ తాళలేక వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే పరిహారం కూడా వంతు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో పదోవంతు కుటుంబాలకు కూడా ఈరోజుకు పరిహారం అందలేదు మొన్ననే చూసాం గోదావరి జిల్లాలో రబీలో వరి పంట దారుణంగా దెబ్బతినింది వేల కోట్ల రూపాయల పంట నీటిపాలైంది నష్టపోయింది రైతులు మేము నిన్ననే చూసాం పోనీ ఖరీఫ్లో నష్టపోయిన రైతులందరికీ అన్యాయం జరిగింది రబీలో పంటలు నష్టపోయిన రైతులకైనా న్యాయం చేస్తాడా ముఖ్యమంత్రి అని చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వెబ్సైట్ పోయి చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ ట్రాప్కు ఇన్సూరెన్స్ చేయలేదు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రబీ పంటలకు ఇన్సూరెన్స్ చేయలేదు ప్రీమియం కట్టలేదు ఇంత పంటల మొత్తానికి మేము ఇన్సూరెన్స్ చేస్తామని లేదు ఇది జాబితా దాంట్లో ఆంధ్రప్రదేశ్ పేరే లేదు కానీ ఈ వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి ఏమో మేము ప్రీమియం కట్టినామంటా ఉన్నాడు నేను ఈ వేదిక ద్వారా సవాల్ చేస్తూ ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రికి నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే నువ్వు కట్టింటే ఎక్కడ కట్టినావు ఎంత కట్టినావు ఎప్పుడు కట్టినావు ఎంత పంటకు ఇన్సూరెన్స్ చేసినావో సమాధానం చెప్పమని నేను వ్యవసాయ శాఖ మంత్రికి సవాల్ చేస్తూ ఉన్నాయి అధికారిక వెబ్సైట్లోనే నీ ప్రీమియం మొత్తం లేదు రాష్ట్రం పేరు లేదు ఎంత పంటకి ఇన్సూర్ చేసినారో ఆ పంటల వివరాలు లేవు లేనప్పుడు ఎట్లా కట్టావు ఎవరికి కట్టావు అంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రి దారుణమైన అబద్ధాలు చెప్తాడు కట్టని మొత్తాన్ని కట్టినామని చెప్తాడు ముఖ్యమంత్రి ఏమో వివక్ష లేని పాలన అంటారు వివక్ష లేని పాలన కాదు ఇది దరిద్రపు కొట్టు పాలన మనం పత్రికల్లో చదివాం చాలా మంది రైతులకు తోటలు లేకపోయినా ఉద్యానవన పంటలకు బీమా మొత్తాలు వచ్చాయి వైసీపీ నాయకులు కానీ అంటే తన వాళ్లకు తన పార్టీకి సంబంధించిన వాళ్లకు పరిహారం ఇచ్చేదానికే సొంత పథకాన్ని పెట్టుకున్నాడా ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వాతావరణ పంటల బీమా అని మేము అడుగుతా ఉన్నాం అసలైన రైతులు నిజమైన బాధితులు పంటలు నష్టపోయి పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతులకేమో నువ్వు ఇచ్చిన పరిహారం పూర్తిగా తగ్గిపోయింది తూతూ మంత్రంగా పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నాం మరోవైపు వైసీపీ నాయకులు రైతుల ముసుగులో నిజమైన రైతులకు రావాల్సిన పరిహారాన్ని లక్షల్లో కోట్లల్లో కాజేస్తూ ఉంటే గుడ్లప్పగిచ్చి చూస్తూ ఉంది అధికార యంత్రాంగం అంటే అధికారుల తప్పుడు లెక్కలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి దొంగ లెక్కలా మాకైతే తెలియదు కానీ ఈ పరిహారాన్ని లెక్కించే క్రమంలో జరిగినన్ని పొరపాట్లు కాదు దారుణాలు ఇంకెక్కడా జరగలేదు కాబట్టే పంటల బీమా పరిహారాన్ని పరిహాసంగా మార్చి రైతు జీవితాలతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని బట్టబయలు చేయడానికే నేను ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందుకు రావడం జరిగింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని బడుగు రైతులు పేద రైతులు అప్పుల పాలైన రైతులు నీ పరిహారాన్ని తీసుకోవడానికి మనసొప్పక తిరిగి నీకే పంపిస్తున్నారంటే సిగ్గుపడాల జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకు సిగ్గు శరము ఉంటే ఇప్పటికైనా బాధిత రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకమైన శ్రద్ధ చూపి ఇప్పటి వరకు బకాయిలు పడ్డ పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయి నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు మో చేస్తున్న మోసానికి నీ చేతుల ద్వారానే అడ్డుకట్ట వేసుకో అట్లాగే గత ఖరీఫ్లో పంటలు నష్టపోయిన రైతులందరికీ వాళ్ళ నష్టానికి తగ్గట్టుగా ఆ దామాషా పద్ధతిలో వాళ్ళకు పరిహారం ఇమ్మని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో రెండు సంవత్సరాలు చేరలేదు తూతూ మంత్రంగా సొంత కంపెనీ పెట్టుకొని సొంత వాళ్ళ నాయన పేరు పెట్టుకొని వైఎస్ఆర్ వాతావరణ పంటల బీమాని దానికి ఒక కార్పొరేషన్ పెట్టి వీళ్ళిల్లే అంటే లెక్క పెట్టేది వీళ్ళే ప్రీమియం కట్టేది వీళ్ళే పరిహారం ఇచ్చేది వీళ్ళే అంతా వీళ్ళే రైతును సర్వనాశనం చేశాడు ఈ సంవత్సరం కొన్ని పంటలకి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం కట్టాడు అది తూతూ మంత్రంగా కట్టాడు అసలైన వాతావరణ బీమా పథకాన్ని తన దగ్గర పెట్టుకొని తూతూ మంత్రంగా కొన్ని పంటలకు మాత్రమే బీమా ప్రీమియం కట్టాడు అన్ని పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం కట్టి ఉంటే ఎక్కువ పరిహారం వచ్చేది తను ఇవ్వడు వచ్చేదాన్ని అందుకోకుండా చేస్తూ ఉన్నాడు రెండు రకాలుగా రైతులను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఒక చరిత్ర హీనుడుగా మిగిలిపోతా ఉన్నాడు ఈ క్రాప్ బుకింగ్ అనేది అదొక ప్రహసనం అదొక మాయా ప్రపంచం అక్కడ ఎవరు ఎంత క్రాప్ బుక్ చేస్తాడో తెలియదు తర్వాత పరిహారం లెక్క కట్టేటప్పుడు వీళ్ళు ఎట్లా లెక్క కట్టినారో తెలియదు వచ్చిందైతే ఎకరాకు నూట ఇరవై మూడు రూపాయలు ఒక మండలంలో రెండు వందల పదహారు రూపాయలు ఒక మండలంలో వచ్చింది మొన్ననే చూసాం మదరపల్లి మార్కెట్లో కిలో టమోటా నూట యాభై రూపాయలు పలికింది అంటే ఒక కిలో టమోటా రేటు కూడా ఒక ఎకరా టమోటా పంటకు నష్టపరిహారంగా ఇవ్వలేనప్పుడు దీన్ని పరిహారం అందామా పరిహాసం అందామా ఆయన చేతుల మీదకి ఇచ్చినవే విడుదల చేశాడు మెగా చెక్కులో భాగంగానే ఇవన్నీ ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదలైన చెక్కులు చెక్కుల్లో మెగా చెక్కుల్లో ఇవి కూడా ఒక పార్ట్ తిరిగి తిరుగుటపాలో మేము ముఖ్యమంత్రికి పంపిస్తా ఉన్నాం ముఖ్యమంత్రికి పంపించేదానికి కవర్ కూడా సిద్ధం చేశాం పంపిస్తా ఉన్నాం థ్యాంక్ యూ బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులు ఎవరు మహిళలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడరు మాట్లాడలేదు అది ఎవరికి అందరూ కూడా సమాజం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి నాతోటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి రక్షణగా ఉండాలి సెక్యూరిడ్గా ఉండాలని కోరుకుంటారు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కానీ వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలుగా కొంతమంది అంతమంది అని ఎవరు చెప్పడం లేదు కొంతమంది వాళ్ళు సేకరించిన డేటాను దుర్వినియోగం చేస్తూ ఉన్నారు హక్కు వాళ్ళకు లేదనేది ఇప్పుడు